అర్హులని అనర్హులుగా చూపించుతున్న ప్రస్తుత ప్రభుత్వ కార్యకర్తలు. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం వైబీ అగ్రహారం మన్యపురట్ల గ్రామాలలో అనర్హత వేటుతో అర్హులైన లబ్ధిదారులకు కాకుండా తమ పార్టీ సానుభూతి పరులకు మాత్రమే సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూస్తున్న వైసీపీ నాయకులు అని నర్సీపట్నం నియోజకవర్గ జనసేన నాయకులు రాజన వీర సూర్యచంద్ర విమర్శించారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ నాతవరం మండలంలో జరుగుతున్నటువంటి పథకాలు వివక్ష గురించి రజకులు మరియు నాయి బ్రాహ్మణులు జనసేన పార్టీ వద్ద తమ గోడు వెళ్లబుచ్చుకున్నారని తెలిపారు. ఈ సమస్యపై తక్షణమే స్పందించిన జనసేన పార్టీ వారు నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ అధికారి వారికి ఈ సమస్య గురించి వివరించడం జరిగిందని అన్నారు. రాబోయే సంక్షేమ పథకాలు లిస్టులో అర్హులందరికీ పథకాలు అందేలా చూసే బాధ్యతపై దృష్టి పెట్టాలని సవివరంగా డిమాండ్ చేశారు. టైలరింగ్ వృత్తిలో ఉన్నవారు అసలైన లబ్ధిదారులకు కాకుండా ఈ మధ్య పుట్టుకొచ్చిన టైలరింగ్ వారికి వర్తింపజేస్తున్నారని, ఇది ఏమాత్రం సమంజసం కాదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చక్రవర్తి గణేష్, పంచాడ హరినాథ్, కొప్పాక కళ్యాణ్, బైన మురళి, వాకా జాని తదితరులు పాల్గొన్నారు. అంటే ఇలా డబ్బులు పడతాయి ఇది అదే అని కాకుండా మేము ఏదో బతుకుదిరి కోసం పుట్టుకుంటున్నామండి. మాకు ఇద్దరు ఆడపిల్లలే, అయినా సరే ఏదో బతుకుదిరి కోసం పుట్టుకుంటుంటే మమ్మల్ని ఇలా పెట్టారని మేము యూనియన్ లో ఉండి మేము అన్ని సక్రమంగా చేసుకుని చేస్తాం. ఒక సూరు ఎక్కించలేని వాళ్ళు కూడా ఈరోజు మిషన్కి అర్హులైపోయారు. 31 పేరు మా ఊరు వచ్చేసింది, కానీ మేము 16 సంవత్సరాలు పెట్టి పుట్టిన వాళ్ళు కూడా మాకు ఏమీ లేదండి. దానివల్ల ఏంటంటే మీరు అంటే మాకే ఇవ్వాలని కాదు, ఒక్కసారి వచ్చి మా మన్నిపరట్ల గ్రామంలో ఒక్కసారి చెకింగ్ చేసి మిషన్ వారంటీ కూడా మిషన్కి ఏ ఫోటోస్ తీసుకోలేదండి. మామూలుగా పబ్లిక్ ఎవరికి నచ్చినా వాళ్ళు ఇచ్చేసుకున్నారు. దానివల్ల మీరు వచ్చి ఉన్నాయా లేదా అందరినీ చూసుకుని ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. ఇంతవరకు చెయ్యాలి. నాటవరం మండలం బండిపుట్ల గ్రామం అండి. 15 సంవత్సరాలు పుడుతున్నాం అండి, అన్ని అప్లికేషన్లో పెట్టుకున్నాం. మా పేర్లు రాలేదు, మరి అందరూ వచ్చేయండి. దాంతో మాకంటే వెనక రెట్టుని కూడా వచ్చాయి. ఏదో లేదండి, మా ఆయన ఒడిపోడు. అది మేము కష్టపడి ఏదో పైకి వస్తుందని పెట్టుకుంటే రాలేదండి మాకు. ఈరోజు తప్పుడుగా లేబర్ సర్టిఫికెట్లు సృష్టించి ఈరోజు ఎవరైతే మిషన్ లేనోడు కూడా ఈరోజు పథకం అందుతుంది. మరి అధికారులు కూడా పక్కదావ వల్ల ఈరోజు ఆ పథకాలు వాళ్ళ వరకు వెళ్ళడం జరుగుతుంది. దీన్ని మేము పూర్తిగా ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. లేని పక్షంలో కూడా మేము దీని మీద భారీ ఎత్తులో ఆందోళన చేపడతాం. తక్షణమే ఏ ఊళ్ళు ఉన్నాయో ఈ లబ్ధిదారులన్నీ కూడా నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రతి లబ్ధిదారుని కూడా వెరిఫికేషన్ చేయవలసిందిగా మేము ఈరోజు ఆర్టీఓ గారిని కోరడం జరుగుతుంది. తక్షణమే ప్రభుత్వం ఎవరైతే లబ్ధిదారులలో ఆదుకోవాలని కూడా మేము జనసేన పార్టీని తెలియజేస్తున్నాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.